నెల రోజులు. ఇదే పెద్ద మనిషి కానీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో మాత్రం ఎక్కడ చూసినా కానీ తుఫాను జయించినట్టుగా పెట్టేస్తాడు. తుఫాను వచ్చిన తర్వాత నెల రోజుల వరకు కూడా 40 గ్రామాలకు విద్యుత్తు మంచినీళ్లు కూడా ఇవ్వలేదన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు వచ్చి చెప్పుకుంటా ఉన్నారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో తుఫాను బాధితులకు నష్టం ఎలా మేలేమైనా చేశాడా అంటే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో తుఫాను వచ్చింది అక్షరాల 3,435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అని ఈ పెద్ద మనిషే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు. 3,435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అని చెప్పి కేంద్ర హోంమంత్రికి ఈ పెద్ద మనిషే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా లేఖ రాస్తే, నేను మీ అందరి తరపున ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు 3,435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అని నువ్వంతటా నువ్వే లేఖ రాశావు, 3,435 కోట్ల రూపాయలకు సంబంధించి నువ్వు ఎంత ఇచ్చావు ప్రజలకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. కారణం ఏంటంటే 3,435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లితే ఈ పెద్ద మనిషి ఇచ్చింది ఏమిటి అనంటే, అందులో కేవలం 15% 3,435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లితే కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే విధిల్చి, కేవలం 15% మాత్రమే నిధులు విధిల్చి ఈ పెద్ద మనిషి మాత్రం పోజులు పెడతాడు. శ్రీకాకుళం జిల్లాలో పేదలను రైతులను ఆదుకున్న ఈ పెద్ద మనిషి అని చెప్పి ఏ ఆర్టీసీ బస్సు మీదైనా ఈయనే ఫోటోలు, విజయవాడలో విశాఖపట్నంలో ఫ్లెక్సీలు ఈయనే, చేసింది ఎంత అని చెప్పి చూస్తే కేవలం 15 పైసలు మాత్రమే ఇచ్చిన ఈ పెద్ద మనిషి ఈ మాదిరిగా పోజులు కొట్టుకునేదానికి అర్హుడేనా అని చెప్పి నేను మీ అందరి తరపున అడుగుతా ఉన్నాను. పోనీ ఇదే పెద్ద మనిషి ఇచ్చిన చెక్కులు, ఈ చెక్ అయితే జినియాపురం అప్పన్న, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన చెక్కు ఒకటి. ఇలా ఆయన ఫోటో కూడా పెట్టాడు చెక్కులు, మళ్ళా ఎవరైనా మర్చిపోతారేమో, ఎవరిచ్చారో ఏమైనా తెలియకుండా పోతుందేమో అని ఇలా ఆయన గారి సుందర ముఖారవిందాన్ని కూడా చెక్కు మీద ఫోటో పెట్టాడు. నా దగ్గరికి వచ్చాడు జినియాపురం అప్పన్న అనే ఈయన. ఈయన వచ్చి మిలియాపుట్టి మండలం బండపల్లి గ్రామం. ఈయనకు పాపం 12,145 రూపాయలు వచ్చింది. అన్నా ఈ చెక్కు తీసుకొని పోతే ఈ చెక్కు బుట్టలో వేశారన్నా, చెత్త బుట్టలో వేశారన్నా, మాకు డబ్బులు రాలేదన్నా అని అంటా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు ఇంతటి దారుణంగా ఇవాళ పరిస్థితులు ఉన్నాయి, ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తుఫాను జయించేశాను, సముద్రాన్ని కంట్రోల్ చేసేశాను, దేవుడిపై విజయం సాధించాను అని చెప్పి అనడానికి నువ్వు అసలు అర్హుడు వేనా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున.